టీజీ ఫ్యామిలీని ఢీ కొట్టాలంటే ఇప్పుడు ఎస్పీ మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అని మీరు అంటారు. ఇప్పుడు హఫీజ్ ఖాన్ గారి వల్ల అవ్వదా, ఓడగొట్టలేరా? అంటే హఫీజ్ ఖాన్ వల్ల అవ్వదా అంటే హఫీజ్ ఖాన్ దగ్గర అంటే క్యాడర్ టీజీ క్యాడర్. ఓకే, రేపు పొద్దున సైలెంట్ చేస్తాడు, రమ్మంటే అందరు పోతారు. దగ్గర 20-25 ఇయర్స్ నుంచి ఆయనతో ట్రావెల్ అవుతుండే క్యాడర్. 19 ఎలక్షన్ తర్వాత ఇక్కడ వచ్చారు, మళ్ళీ పోతారు. మా దగ్గర ఉన్నటువంటి క్యాడరు టీజీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, నేను తీసుకోలేదు. కంప్లీట్ వైసీపీ క్యాడర్, జనరల్ క్యాడరు, వైసీపీ క్యాడరు, నా సొంత క్యాడరు, నాతో పాటు మొదటి నుంచి ట్రావెల్ చేసిన క్యాడర్. 2012 జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీలో ట్రావెల్ అయిన క్యాడర్ అది. మధ్యలో నాతో పాటు అక్కడ వచ్చిండొచ్చు, మళ్ళీ ఇక్కడ వచ్చిండారు. సో మీతోనే ఉన్నారు, మాతోనే వాళ్ళైతే డైవర్ట్ అవ్వలేదు. కొన్ని మీ క్యాడర్ లో అయితే టీడీపీ వాళ్ళే కాకుండా ఆ రోజు నుంచి హఫీజ్ ఖాన్ గారితో పాటు ఉన్నటువంటి క్యాడరు చాలా మంది అక్కడ ఇమడలేక మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాతో పాటు ఉన్నారు. అంటే ఆయన యాటిట్యూడ్ నచ్చక వాళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. యాటిట్యూడ్ అంటే ఎలా ఉంటుంది అది వాళ్ళకు తెలిసింటుంది. అంటే ఒకటి, కార్యకర్త అనేవాడు నా దృష్టిలో ఎప్పుడైనా సరే ఫ్యామిలీ మెంబర్ కంటే ఇంపార్టెంట్. ఈరోజు కార్యకర్తలు లేకుంటే నాయకుడు లేడు. అవును, ఏ పార్టీకైనా, ఏ పార్టీకైనా, అవును అవును, ఏ నాయకునికైనా కార్యకర్తలను బాగా చూసుకోలేకుంటే ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ లీడర్ అనేది మా కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ మా దగ్గర ఏమంటే కార్యకర్తలను ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాం. మా దగ్గర కార్యకర్త నాయకుడు అని ఉండడు, ఫ్యామిలీ మెంబర్ ఇక్కడికి వచ్చినాడంటే ఇంట్లో పోతారు, టేబుల్ మీద భోంచేస్తారు, మా మిస్సెస్ అక్క వదిన అనుకుంటుంటారు, ఇంకా అందరు ఫ్రీగా అంటారు. బెడ్రూమ్లోకి ఒకటి రారు, మొత్తం ఇల్లంతా తిరుగుతారు. ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటారు. అది ఇక్కడ ఉంటుంది. అది అక్కడ వాళ్ళకు నాయకుని దగ్గర ఆ భరోసా ఉండకపోవచ్చు. ఎలక్షన్ల వరకు బాగా చూసుకుని ఉంటాడు, ఎలక్షన్ల తర్వాత వాళ్ళని వదిలేశాడు. వదిలేయడంతోనే వాళ్ళు పక్క వచ్చారు. జనరల్గా రూలింగ్ పార్టీలో ఉండే ఎమ్మెల్యే దగ్గరికి క్యాడర్ పోతారు, క్యాడర్ పోతారు. అవును, నా దగ్గర ఉన్నటువంటి కూడా అక్కడ పోవాలి, అది లాజిక్. కానీ రూలింగ్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యే దగ్గర నుంచి బయటకు వచ్చి నా దగ్గరకు వస్తాడా అంటే ఇంకొకటి నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే సార్, మొన్న మీ వీడియోలన్నీ నేను చూస్తున్నప్పుడు చాలామంది టీడీపీలో ఉన్న నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తున్నారు. జనరల్గా ఎమ్మెల్యే ద్వారా పార్టీ కండువా కప్పుకొని జాయిన్ అవ్వాలి, బట్ చాలామంది మీ దగ్గర వస్తున్నారు. అదే మీరు అంటే మీరు ఏమి ఏం చేశారో లేకపోతే ఏ విధంగా మీ దగ్గరకు వస్తున్నారో అదొక ఆశ్చర్యం. అంటే నమ్మకం, నాయకుడు అనేది నమ్మకం కల్పించగలిగాను. ఏదైనా సరే మాకు సమస్య వస్తే అర్ధరాత్రి మా కోసం వస్తాడనే ఒక నమ్మకం. మాకు సమస్య వచ్చి ఇంటి దగ్గర పోతే ఖచ్చితంగా ఆ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తాడనేటువంటిది ఒకటి, మమ్మల్ని బాగా చూసుకుంటాడని. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక్కోసారి నా కార్యకర్తలను పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి తీసుకెళ్తే డ్రైవర్ కూడా లేకుంటే ఓన్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ పోయి స్టేషన్ మీద పోయి కొట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను స్టేషన్ పోయేసరికి నా మెసేజ్ ఫోన్ చేసేసరికి క్యాడర్కు హాఫ్ అన్ అవర్లో దాదాపు 500 మంది స్టేషన్ కాడ పోయి గలాట చేసి మా వాళ్ళని నడిపించుకోవచ్చుకుంది. సో ఆ భరోసా మీ దగ్గర ఉంటే, మా నాకు కష్టం వస్తే మా అన్న వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు అనేది. అంటే నా మాది కూడా అదే క్యారెక్టర్, ఏ ఎక్స్టెంట్కైనా పోతాం వాళ్ళ కోసం. అవసరమైతే పార్టీతో డిఫర్ కావడానికి కూడా సిద్ధం, సిద్ధం. వాళ్ళు లేకుంటే మనమే ఉంది, మన దగ్గర వాళ్ళు లేకుంటే పార్టీ మనల్ని ఎక్కడ గుర్తిస్తుంది? ఒక నాయకుడిని గుర్తించాలంటే ఆ నాయకుని స్ట్రెంగ్త్ చూసి పార్టీ గుర్తిస్తుంది. అవును, ఆ నాయకుని స్ట్రెంగ్త్ ఏంది? కార్యకర్తలే, కార్యకర్తలే. నా స్ట్రెంగ్త్ ఈరోజు కూడా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు నా స్ట్రెంగ్త్, దానికంటే ఎక్కువ నాకు ఉండేటువంటి క్యాడర్ వాళ్ళు ఈరోజు కమిటెడ్ ఉన్నారు.